సార్, ఇది ఈ మొదటి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన విషయం వాస్తవమేనంటే అవునండి. గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆ వివరాలు ఏంటి? 2 ప్రశ్నకు సమాధానం. 20/11/2019 GOMS నెంబర్ 85 ప్రకారం 2021/2022 విద్యా సంవత్సరం నుండి అన్ని యాజమాన్యాల పరిధిలోని, అంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ప్రాథమిక జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో 1 నుండి 6 వరకు గల అన్ని తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని మరియు తదుపరి విద్యా సంవత్సరం నుండి, అంటే 2021 తర్వాత 2021/2022 నుంచి దశల వారీగా, అంటే 7వ తరగతి 1 సంవత్సరం, తర్వాత 8వ తరగతి 1 సంవత్సరం, ఆ విధంగా 2024 జీవోలు, ప్రధానమైన జీవోలు ఇగో ఇంగ్లీష్ భాషను మరి ఇంగ్లీష్ మీడియంను అమలు చేసి ఇచ్చినటువంటి జీవోల్ని సెట్ అసైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక ఆ విధంగా అడ్డంకులను అధిగమించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? 4వ ప్రశ్నకు సమాధానం. ఈ రిట్ పిటిషన్కు మరి సవాల్ చేస్తూ ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఈ యొక్క పిటిషన్ పెండింగ్లో ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభకు తెలియజేస్తూ ఇక నేను తీసుకున్నటువంటి చర్యలు అధ్యక్ష, తల్లిదండ్రులు విద్యార్థుల నుండి ఐచ్ఛికాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఆప్షన్స్ను సుమారు 1,87,85,000 తల్లిదండ్రులు విద్యార్థులు వారి ఐచ్ఛికాలను సమర్పించడం జరిగింది అధ్యక్ష. అంటే 96.17% ఆంగ్ల మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం మరి దాని ద్వారా వాళ్ళ ఒక తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. సుమారు 3.05% మంది తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఓన్లీ 0.78% శాతం ఇతర మైనర్ మాధ్యమాలను, అంటే ఈ ఒరియా కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎక్కడైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ ఈ మైనర్ మరి మీడియా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అవి కావాలని 0.78% మరి తల్లిదండ్రులు దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఎస్సీఆర్టీ సంచాలకులు ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్యకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించారు అధ్యక్ష. దానికి అనుగుణంగా ఈ యొక్క ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఎస్సీఆర్టీ యొక్క నివేదికను మరియు పాఠశాల విద్యా కమిషనర్ యొక్క సిఫార్సులను ఆమోదించి మరియు నివేదిక అమలులో తదుపరి చర్యలు గౌరవ అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం దాఖలు చేసినటువంటి 00/9148/00/9149/2020 స్పెషల్ లీవ్ పిటిషన్ యొక్క ఆదేశాల కోసం వేచి ఉండాలి మరియు కట్టుబడి ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మీ ద్వారా అమ్మఒడి పథకం మరియు అర్హత ప్రమాణం పూర్తి వివరాలు ఏమిటి? అమ్మఒడి పథకం మరియు అర్హత ప్రమాణం పూర్తి వివరాలు ఈ అనుబంధంగా మరి సభలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈ అర్హత ప్రమాణాలు ఈ యొక్క కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతంలో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలు అధ్యక్ష. మరి కుటుంబం కలిగి ఉన్న మొత్తం భూమి మాగాణి 3 ఎకరాలు కంటే తక్కువ ఉండాలి అధ్యక్ష. మెట్ట 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి అధ్యక్ష. రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాలు ఉండొచ్చు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్దారు అనర్హులు. శానిటేషన్ వర్కర్లు అందరినీ మినహాయించడం అయింది. శానిటైజర్ వర్కర్ సార్ ఎలిజిబుల్ సార్ ఈ యొక్క అమ్మఒడి పథకానికి. 4 చక్రాల యజమాని, అంటే 4 వీలర్స్, వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అధ్యక్ష, అనర్హులు. ట్యాక్సీ మరియు ట్రాక్టరు మరియు ఆటోలను ఇందు నుంచి మినహాయించడం అయింది. అంటే హూఆర్ హ్యావింగ్ ట్యాక్సీస్, ట్రాక్టర్స్ అండ్ ఆటోస్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అమ్మఒడి స్కీమ్ అధ్యక్ష. అట్లాగే ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ఎలిజిబుల్ అధ్యక్ష. మున్సిపాలిటీ ఆస్తి, అంటే మున్సిపల్ ఏరియాస్లో 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉంటే వాళ్ళు దే బికమ్ ఎలిజిబుల్ అధ్యక్ష. ఇది ఈ యొక్క అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తుంది అధ్యక్ష. ఇది 6 స్టెప్ వ్యాలిడేషన్ అధ్యక్ష. 2019/20 మరి ఉన్నటువంటి ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాటిని సవరిస్తూ ఈ మార్పు చెందినటువంటి 2020/21 విద్యా సంవత్సరానికి గాను ఈ రివైజ్డ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అమ్మఒడి పథకంపై ఖర్చు చేసిన మొత్తం మరియు దాని ప్రారంభం నుండి ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 2019/20 మరి విశిష్ట తల్లుల సంఖ్య, అంటే యూనిక్ మదర్స్ అధ్యక్ష, 42,33,098 మంది. మరి
ప్రపోర్షనేట్ గా లబ్ధి పొందినటువంటి విద్యార్థుల సంఖ్య 69,19,565 మంది అధ్యక్ష. దీనికోసం ఖర్చు చేసినటువంటి మొత్తం సుమారు 6,349.64 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక 2020-21 సంవత్సరానికి వస్తే విశిష్ట తల్లుల సంఖ్య అంటే యూనిక్ మదర్స్ 44,48,865 మంది మరి తల్లులకు ఈ అమ్మఒడి పథకాన్ని వర్తింపచేయడం జరిగింది అధ్యక్ష. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 2,12,000 మంది అదనంగా మరి ఈ పథకం కిందికి రావడం జరిగింది అధ్యక్ష. మరి విద్యార్థుల సంఖ్య కూడా లబ్ధి పొందినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అధ్యక్ష. సుమారు 71,06,161 మంది లబ్ధిదారులు మరి దీని ద్వారా ఈ యొక్క పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా ఉన్నారని చెప్పి కూడా తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క పథకానికి 2020-21 సంవత్సరానికి ఖర్చు చేసినటువంటి మొత్తం 6,673.29 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవి ఈ యొక్క పథకం అధ్యక్ష నవరత్నాల్లో భాగంగా ఈ జగనన్న అమ్మఒడి అనే యొక్క కార్యక్రమాన్ని 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో మరి పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతూ దారిద్ర్య రేఖకు దిగువనున్న పిల్లలు ప్రతి ఒక్క విశిష్ట తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అధ్యక్ష. ఇందులోంచి మరుగుదొడ్ల నిర్వహణ అంటే టీఎంఎఫ్ అని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని నిధి కోసం 1,000 రూపాయల మొత్తాన్ని ఇందులోంచి మినహాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూలంకషంగా యొక్క అమ్మఒడి పథకం అధ్యక్ష. ఇక మనం ఈ ఇంగ్లీష్ మీడియం మీద గౌరవ సభ్యులు సమాధానాలు వాళ్ళు ఏమైనా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తాను. ఇంగ్లీష్ మీడియం మీద ఇంగ్లీష్ మీడియం